హాయ్ వెల్కమ్ టు సాక్షి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ ట్వంటీ మాజీ ఛాంపియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఎట్టకెలకు బోరి కొట్టింది ఇంతకు ముందు ఆడిన తొలి రెండు మ్యాచ్ల్లోనూ ఓడిపోయి డీలపడ్డ సన్ రైజర్స్ చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎనిమిది వికెట్ల తేడతో ఘన విజయం సాధించింది ముఖ్యంగా గత రెండు మ్యాచ్లో దారుణంగా విఫలమైన ఆరు పాయింట్ ఐదు కోట్ల ప్లేయర్ అభిషేక్ శర్మ ఎట్టకేలకు తన బ్యాట్ తో రాణించాడు చెన్నై జట్టు పేలవ ఫీల్డింగ్ తో ఆరంభంలో అవుట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ అతడు అనంతరం బ్యాట్ తో అదరగొట్టాడు తనపై గత వారం రోజులుగా వస్తున్న విమర్శలకు బ్యాట్ తోనే పనిచెప్పే ప్రయత్నం చేశాడు అయితే ఈ ప్రదర్శన ఇంతటితో ఆగిపోకుండా ప్రతి మ్యాచ్ లోనూ కంటిన్యూ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు చెన్నైతో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ సమిష్టిగా రాణించింది బౌలింగ్ లో వాషింగ్టన్ సుందర్ మెరిస్తే బ్యాటింగ్ లో అభిషేక్ శర్మ రాహుల్ త్రిపాఠి కే విలియమ్సన్ రాణించారు సన్ రైజర్స్ మ్యాచ్ గెలిచినా ఓడినా ఓనర్ కావ్య మారన్ పై మాత్రం ఆగటం లేదు మొన్నటి వరకు వరస్ట్ టీం అంటూ ఆమెపై విరుచుకుపడ్డ అభిమానులు తాజాగా మరో సాకు వెతుకుతున్నారు పంజాబ్ కింగ్స్ కు ప్రీతి జింటా ఎలానో సన్ రైజర్స్ హైదరాబాద్ కు కావ్య మారన్ అలా రెండు వేల పద్దెనిమిదిలో తొలిసారి జట్టుకు సపోర్ట్ చేస్తూ కనిపించిన ఆమె ఆ తర్వాత ప్రతి సీజన్లోనూ టీం జెర్సీలో ఉంటూ ప్రేక్షకుల గ్యాలరీ నుంచి సపోర్ట్ చేస్తూనే ఉంది అయితే గత సీజన్ ఈ సీజన్లో ఆమె తీసుకున్న నిర్ణయాలపై రైజర్స్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక ఈ సీజన్లో తొలి రెండు మ్యాచ్ల్లో ఓడిన తర్వాత ఆమె హావభావాలపై విపరీతమైన ట్రోల్స్ కూడా వచ్చాయి ముఖ్యంగా లక్నో చేతిలో ఓటమి సందర్భంగా ఆమె ఎక్స్ప్రెషన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి అయితే చెన్నైతో జరిగిన మ్యాచ్కు ఆమె హాజరు కాకపోవడంపై చర్చ మొదలైంది మొన్న జరిగిన ట్రోల్స్ వల్లనో లేక వేరే ఇతర కారణాల వల్లనో ఆమె అయితే నిన్న జరిగిన మ్యాచ్కు హాజరవ్వలేదు ఇప్పుడు దీనిపైనే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ సెటీర్లు వేస్తున్నారు ఒక అభిమాని అయితే కావ్య మారణ్ మీరు ఇంటి దగ్గరే ఉండండి ఇది మూఢ నమ్మకంగా కనిపించవచ్చు అయితే మన ఆటగాళ్ల టాలెంట్ మీద నమ్మకం లేనప్పుడు లక్పై నమ్మకం పెట్టుకోవడంలో తప్పేమీ లేదు అంటూ కామెంట్ చేశారు మీరు మ్యాచ్ చూడటానికి రాకపోతే మనం గెలుస్తాం అందుకే మీరు స్టేడియం వైపు కన్నెత్తి కూడా చూడకండి అనే విషయం అతడి మాటల ద్వారా తెలుస్తోంది